లాలి తెలుగుదేశం పార్టీ మట్టి లాలి తెలుగుదేశం పార్టీ మట్టి లాలి తెలుగుదేశం పార్టీ మట్టి లాలి చంద్రబాబు గారి నాయకత్వం 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 జగన్ రెడ్డి డౌన్ డౌన్ 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 ముఖ్యమంత్రి డౌన్ డౌన్ సైకో ముఖ్యమంత్రి డౌన్ డౌన్ సైకో ముఖ్యమంత్రి డౌన్ డౌన్ సైకో ముఖ్యమంత్రి డౌన్ డౌన్ సైకో ముఖ్యమంత్రి డౌన్ డౌన్ క్యాడెట్ సీఎం 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 డౌన్ డౌన్ తుగ్లక్ 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 సీఎం డౌన్ డౌన్ బీసీ లైక్యత జయలాలి 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 బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత సైకో పోవాలి 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వట్టి లాలి తెలుగుదేశం పార్టీ వట్టి లాలి తెలుగుదేశం పార్టీ వట్టి లాలి తెలుగుదేశం పార్టీ వట్టి లాలి తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి బీసీల ద్రోహి బీసీల ద్రోహి జగన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు బీసీ ఐక్యత బీసీ ఐక్యత తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత విడుదల చేయాలి బాబు గారిని వెంటనే విడుదల చేయాలి బాబు గారిని వెంటనే విడుదల చేయాలి బాబు గారిని వెంటనే వర్తిల్లాలి తెలుగుదేశం పార్టీ ఇందాబాద్ టీడీపీ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత వర్తిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం న్యాయమైన శిక్షణ ఇచ్చిన సందర్భాన్ని మనం ఆ రోజు నిజం కాదా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము. అలాగే ప్రతి విద్యార్థి మీద కూడా ఆ రోజున నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడవైతే పత్రికా విలేకరుల సమావేశంలో వచ్చి ఈ స్కిల్ గురించి నువ్వు మాట్లాడే దమ్ము నీకు ఉందా ముఖ్యమంత్రి? ఇవాళ మీ సిఐడిను మీ అడ్వకేట్ జనరల్ వెళ్ళారు, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయిచ్చారు. ఇవాళ నువ్వు కూడా దీని గురించి ఏమి చెప్పలేవు. నువ్వు ఒక అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తివి, అందరికీ ఆ బురదించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఈ రాష్ట్ర యువత కోసం ఆయన స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవడం ఆయన చేసిన నేరమా? లేదు ఎక్కడన్నా ఒక్క పైసా ఆయన అకౌంట్కి వచ్చినటువంటి అవినీతి మీద నువ్వు చెప్పే నీకు దమ్ముందా మీ దగ్గర? ఇవాళ అరెస్ట్ చేస్తే ఆయన చెప్పిన దాన్ని బట్టి సాక్ష్యాధారాలు మేము తీసుకుంటామని చెప్పి ఈ అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది కక్షపూరితంగా జరిగినటువంటి కేసుగా ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నువ్వు జైల్లో ఆయనకి వసతులు కల్పించకపోయినా ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. ఖచ్చితంగా ఆయన ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా జైలు నుంచి వస్తారు, ప్రజల్లోకి వెళ్తాం, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గుండెని టచ్ చేస్తాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టే వరకు మేము నిద్రపోవని కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాం. ఇవాళ మా టీడీఎల్పి సమావేశం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడానికి చేసినటువంటి వ్యక్తి. ఇవాళ మేము అసెంబ్లీ కాదు, మాకు ప్రతి వీధి మాకు ఒక వేదిక మీద తయారు చేసుకుంటాం. ప్రతి ఒక్కరం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము తయారవుతాం. ప్రతి ఇంటిని, ప్రతి గడపని మేము టచ్ చేస్తాం, ప్రతి హృదయాన్ని మేము టచ్ చేస్తాం. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పడినటువంటి కష్టానికి ఈ ముఖ్యమంత్రి జైల్లో పెట్టినటువంటి విధానాన్ని మొత్తం కూడా తెలుస్తాం. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి పోటీ చేస్తామని చెప్పారు. త్వరలోనే మేము ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం, వెళ్తాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టే వారు కూడా మేము నిద్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి టీడీపీ నేతలు కానీ ఎవరైనా కలిసి వచ్చే పార్టీలను కానీ అందరూ ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా? చేస్తున్నాం, అదే దానికోసమే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఎవరు మాతో కలిసి వచ్చినా ఇవాళ ఆల్రెడీ సిపిఐ పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇవాళ జనసేన కూడా మాతో కలిసి వస్తానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఇవాళ ఎవరు కలిసి ప్రజా సంఘాలు కూడా చాలామంది ఇవాళ స్వచ్ఛందంగా మాకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని పక్షాల సపోర్ట్ తీసుకుంటాం, దశల వారీగా దీన్ని ఉధృతం చేస్తాం. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దౌర్భాగ్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇవాళ పోలీసులు పెట్టి అణిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 144 సెక్షన్ 30 మీ ఇష్టం వచ్చినట్టు మా మీద పెట్టించి ఈ ప్రజా ఉద్యమాన్ని ఆపాలనుకుంటున్నాం. ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయితే ఈ 144 సెక్షన్లు ఏం చేయవు, సెక్షన్ 30లు ఏం చేయవు. మీ పోలీసులు లేదంటే మీ వాహనాలు మీరు ఎన్ని అడ్డం పెట్టినా ఏది ఆపలేరని కూడా తెలియజేస్తాం.